ఏంట్రా ఇదంతా? నా బిడ్డని ఎవర్రా చంపింది? ఎవర్రా ఎవర్రా? చెయ్యి నరికి చంపేంత పాపం అదేం చేసిందిరా? ఇంతమంది ఉండి కూడా నా కూతుర్ని బలి చేశారే రాంబాబు, అది నువ్వెత్తుకుని పెంచిన పిల్లరా, అనాథలాగా చచ్చిపోయింది. రే, నువ్వంటే దానికి ప్రాణం కదరా, అది నీకు కూడా ఏమీ చెప్పలేదా? తెలుసుకుంటాను నాన్నా, తెలుసుకుంటాను. ఎవర్రా నా బిడ్డను చంపింది? ఎవర్రా? ఎవరు? విషాదాంతంలో మునిగిన అసెంబ్లీ గ్రామ ప్రజలు వారి అంత్యక్రియలు జరుగుతున్న ప్రదేశంలో అర్జున్ టీవీలో న్యూస్ చూస్తున్నాను రా శంకర్. అవునమ్మా, శంకర్ ని చంపేశారమ్మా. రే, జరిగింది ఏదో జరిగిపోయింది, జస్ట్ కమ్ బ్యాక్ హోమ్. శంకర్ ని రాజేశ్వరిని ఇద్దరిని చంపేశారమ్మా. దాట్స్ వై నువ్వు అక్కడ ఉండడం సేఫ్ కాదనే నిన్ను వచ్చేయమంటున్నాను. అమ్మా, ఓ తల్లిలా కాకుండా ఓ మనిషిగా ఆలోచించి చూడు. నేను ఇప్పుడు తిరిగి వచ్చేస్తే ఈ ఊరికి రావడంలో నాకు అర్థం ఉండదు. శంకర్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు నేను తెలుసుకోవాలి. చంపబడే అంత తప్పు వాడు ఏం చేశాడమ్మా నాకు తెలియాలి. నాన్న లెట్ హిమ్ గ్రో అంటే ఏంటో అనుకున్నా, దానికి అర్థం ఇప్పుడు తెలిసింది. నేను ఇక్కడే ఉంటానమ్మా. అర్జున్, టేక్ కేర్, ఓకే? బాయ్ అమ్మా. ఏంటి బాబాయ్, ఏడుస్తున్నారా? ఏడవండి, బాగా ఏడవండి. ఇలా ఒక్కొక్కడు చూస్తూనే ఉంటాడు, మనం ఏడుస్తూనే ఉందాం. సావుకు తప్ప దేనికి ఏడవలేని బతుకులరా మనవి. ఇంకా ఎంతకాలం ఉంటారు ఇలా? కోపం రావాలరా, చెత్త నా కొడగలరా. తాగొచ్చావా? ఇంకేం చేయాలి, చచ్చాడు తాగాం. బాచే సార్, మీరు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది సార్. ఇంకా ఎంతకాలం రా, మానం మర్యాద లేకుండా ఎప్పుడురా తిరిగి కొట్టేది? మనం నరికితే రక్తం రాదా? మనం కాలిస్తే వాళ్ళ ఇల్లు బూడిదావా? బాచి, ఏం మాట్లాడుతున్నావు సార్? మీకు ఇవే అర్థం కావు సార్? అర్థం అవ్వడానికి ఇవన్నీ బయట పెట్టింది. ఏం బయట పెట్టాం? ఏం బయట పెట్టి ఏం సాధించాం? ఊరు ఊరంతా వెతికి వాడి శవం మాత్రం కనిపెట్టాం. చూసారా, నా తమ్ముడు శంకరం ఇంజనీరు ఎలా పడున్నాడో చూసారా? శంకర్ చనిపోయిన బాధ నీకెంతుందో నాకు అంతే ఉంది.
ఏంటి నరుకుతావా? నువ్వు 10 మందిని నరికితే వాళ్ళు 100 మందిని నరుకుతారు. ఈ సమస్యకు పరిష్కారం అది కాదు. శంకర్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారని నేను తెలుసుకోవాలి. అప్పుడే ఈ ఊరు శంకర్ లాంటి మరో చావు చూడదు. అప్పటిదాకా నేను ఇక్కడే ఉంటాను. నేనే కాదు, నా ఫ్రెండ్స్, మీడియా అందరు ఇక్కడే ఉంటాం. ఎరా వెంకీ, ఉంటావా? ఫ్రెండ్స్ మీరు ఇంతటితో ముగిసిందని కాకుండా ఇప్పటితో మొదలైందనుకుందాం. వాచి తాగొచ్చి ఊర్లో వాళ్ళని రెచ్చగొడుతుంటే వాళ్ళ కోపాన్ని చల్లార్చడానికి అలా మాట్లాడాను. కానీ మనం ఒక విషయం ఆలోచించాలి. ఏంటది? చనిపోయిన శంకర్ ఒక్కడే అయితే రాజేశ్వరి వాళ్ళ కుటుంబం లేదా ఊర్లో పెద్దలు ఎవరైనా చేయించారనుకోవచ్చు. కానీ రాజేశ్వరిని కూడా చంపే అవసరం ఎవరుకుంటుంది? ఆ విషయం కనుక్కుంటే ఈ మిస్టరీ మొత్తం బయటపడుతుంది. కానీ బాడీస్ దొరకడంతో మీడియాకి జనాలకి ఈ విషయం పైన ఇంట్రెస్ట్ తగ్గిపోయే అవకాశం ఉంది. ఇది ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలుసుకునే వరకు జనాలు దీని గురించి చర్చించుకుంటూనే ఉండాలి. అలా జరగాలంటే ఏదో హడావుడు చేయాలి. నువ్వు రేపే కోర్టులో కేసు ఫైల్ చేయర్. ఈ ఇష్యూని మొదటి నుంచి ఫాలో అయింది నువ్వే. ఈ కేసుకి నువ్వే బెస్ట్ లాయర్. అర్జున్, యువర్ ఆనర్, శంకర్ ఉద్యోగానికి వెళ్లిన ఆఖరి రోజు జూన్ 23వ తారీఖు. ఈరోజు కోర్టులో ఏం జరిగింది బాబాయ్? యామిని అమ్మగారు కోర్టులో అదరగొట్టేశారా? అవునా? అవునంటావేంటి? ఒక్కో పాయింట్ మాట్లాడుతుంటే జడ్జి గారు ఆశ్చర్యపోయారు. ఇంకెవరైనా అయితే శంకర్ చనిపోయారని తెలియగానే తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ అర్జున్ బాబు అలా చేయలేదు. ఆయన మా గురించి, మా సమస్యల గురించి ఈ ఊర్లోనే ఉంటూ పోరాడుతున్నారు. 25వ తారీఖున జంట హత్యలు జరిగుంటే ఆ శవాలను పూడ్చేందుకు ఎస్ఎంబల్లి వరకు ఎందుకు తీసుకొస్తారు? ఇదిలా ఉంటే ఈ కేసును అక్కడి పోలీస్ శాఖ నుండి బదిలీ చేసి స్పెషల్ టీమ్కో లేదా సిబిసిఐడికో అప్పగించాల్సిందిగా కోర్టు వారిని సవినీయంగా కోరుతున్నాను. శంకర్ స్నేహితులు చేసిన ఫిర్యాదులు విచారించిన న్యాయమూర్తి రాజేశ్వరి రాసినట్టు చెప్పబడిన లేఖని ఫోరెన్సిక్ టెస్ట్ కి పంపించాలని, ఈ కేసును విచారించడానికి పోలీస్ శాఖ ఒక స్పెషల్ టీమ్ ని నియమించాలని కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీలో గొడవ జరిగింది, ఎమ్మెల్యేలు కూడా వాకౌట్ చేశారు. దీనిపై మీ అభిప్రాయం? ఇప్పుడు మన రాష్ట్రం ఏంటి, మొత్తం దేశాన్నే దడదడలాడిస్తున్న అంశం ఇది. నిన్న అసెంబ్లీలో, రేపు పార్లమెంట్ లో ఈ సమస్యకు పరిష్కారం దొరకాల్సిందే. ఆ కుర్రాడు ఈ ఊరు వచ్చిన రోజునే చెప్పాను, వెళ్ళినా తిరిగి మళ్ళీ వస్తాడని, మారతాడని, మారుస్తాడని, మార్చేస్తాడని. మార్పు మొదలయ్యింది. ఏంటి శాంతి, సడన్ గా రమ్మన్నావు? ఓసారి అలా పక్కకెళ్ళి చూడండి బాబు. నమస్తే బాబు, మీరు నాకు ఒక సహాయం చేయాలి, అందుకే శాంతికి చెప్పి మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. మీ అనుమానం నాకు అర్థమయ్యింది. మీరు రాంబాబు నమ్మచ్చు, నేను మిమ్మల్ని కలిసిన విషయం మా వాళ్ళదాకా వెళ్ళదు. చెప్పండి అమ్మా. పెళ్ళిడికొచ్చిన ఒక్క కానొక్క కూతురు అన్యాయంగా చనిపోయింది. ఇక తను తిరిగి రాదని తెలుసు, కానీ తనెందుకు చనిపోయిందో, తననెవరు చంపారో నేను తెలుసుకోవాలి. నేను ఈ పోలీసుల్ని, కోర్టులని ఎవరిని నమ్మలేను, మిమ్మల్ని మాత్రం నమ్ముతున్నాను. నా కొడుకుని దీని గురించి అడగలేను. వీడు నా కడుపున పుట్టకపోయినా నా సొంత బిడ్డలాంటివాడు, నేను చెప్తే ఏమైనా చేస్తాడు. ఇప్పుడు నిన్ను నా బిడ్డనుకుని అడుగుతున్నాను. నా కూతుర్ని చంపిన వాణ్ణి పట్టుకునేదాకా ఏమీ పోరాటం ఆపకండి. అలా అని మాటిస్తారా?
ఎవడా నాకు మాటివ్వ. మన రాజేశ్వరిని చంపిన హంతకుణ్ణి పట్టుకోవడంలో నువ్వు వీళ్ళకి సహాయం చెయ్యాలి. నా కోసం ఇది చేస్తావా? Huh?